अंदर की तलू फिब्रवरी 11 तारीख रोजु अस्सां मुख्यमंत्री हेमंत बिश्व शर्म भारतीय महिला लोक असह्यकम असभ्यकम पदजाल तो महिला कंपरचे विधा अवमान विधा एन प्रसंग से जी मेम आश्चित उत्तराखंड एन कदे विधा जातीय एन कधान अधिकार नियम निबंधन उल्लंघे सामज में सगभागमी मनगड़ को कारण महिला लोका राज्यांग प्रमाण स्वीकार राज्यांग उड़े नियम निबंधन तूचा तपक अमल प्रमाण स्वीकार आ व्यक्ते राज्यांगा तुंगलो तोक्के महिला लोका अवमान परचे विधा माटाते जातीय एन प्रधान अधिकारलु प्रसंगा दृष्टिलो पेट्टुकोनि हेमंत बिश्व शर्म मीद क्रिमिनल केसुलु नमोदु चेसि तक्षणमे अरेस्ट चेस्तारनि मेमु आशिंचाम ओकवेळ जातीय एन प्रधान अधिकारी आ चर्यलु चेपट्टकपोते उत्तराखंड राष्ट्रानिकि संबंधिंचिन डीजीपी गारु गानि लेकपोते राष्ट्र एन्निकल प्रधान अधिकारी गारु केंद्र एन्निकल संघानिकि निवेदिक पंपिंचि हेमंत बिश्व शर्म मीद क्रिमिनल केसुलु नमोदु चेसि अरेस्ट चेयडानिकि अनुमति इव्वमनि चेप्पि निवेदिक पंपिस्तारनि मेमु आशिंचाम ఈ రెండు వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకు మేము వారసులం భరతమాత ముద్దు బిడ్డలం మేము అని చెప్పుకునే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు గాని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు గాని ఈ దేశ ప్రధానమంత్రి రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండాల్సిన బాధ్యతలో ఉన్న ప్రధానమంత్రి రాష్ట్రపతి ఆదేశాలు ఇచ్చైన ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో భాగంగా హేమంత బిశ్వ శర్మ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు విలువను ఇస్తుంది మేం భరతమాత బుద్ధు బిడ్డలం చెప్పుకోవడమే కాదు అవసరం వచ్చినప్పుడు మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందుకొస్తారని మేము ఆశించాం కానీ నిస్సిగ్గుగా ఈ దేశ ప్రధానమంత్రి హోం మంత్రి బీజేపీ అధ్యక్షుడు అస్సాం ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తూ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అదే విధంగా జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికల అధికారులు తమ విధి నిర్వహణలో విఫలం చెందడం వల్ల ఈ రోజు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను 140 సంవత్సరాలుగా కాపాడుతూ వస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ మేము ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడే బాధ్యత ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ముందుండి ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను స్వీకరించింది చాలా మంది మీడియా మిత్రులు లేదా కొంతమంది విశ్లేషకులు ఇదేదో గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి జరిగిన అవమానంగా చర్చలు జరుగుతున్నారు కాదు ఇది దేశంలో ఉండే మహిళా లోకానికి జరిగిన అవమానం మాతృమూర్తి అనే పదానికి జరిగిన అవమానము ఈ రోజు ఎవ్వరినైనా తల్లి అనేది నిజం ఇది ఎంత నిజమో హేమంత బిశ్వ శర్మ మాతృమూర్తుల మీద చేసిన దాడి అంతే నిజం పరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తులు వైఫల్యం చెందినప్పుడు మేమే ఫిర్యాదు చేయాలని ముందుకొచ్చాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో
709 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందంటే శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పంతోటి చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నిర్ణయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు చేసిండ్రు. మహిళల యొక్క కడుపు కోత కుటుంబ సభ్యులను కోల్పోతే మహిళల యొక్క దుఃఖం తెలిసిన తల్లిగా తెలంగాణ తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఇయాల తెలంగాణ తల్లుల యొక్క దుఃఖాన్ని ఆవేదనను అర్థం చేసుకొని రాష్ట్రం ఇచ్చిన మాతృమూర్తిగా ఇయాల ఆమె నాయకత్వంలో వారి అధ్యక్షురాలుగా ఉన్న పార్టీలో పనిచేస్తున్న మేము ఈ దేశంలో ఉండే మాతృమూర్తులకు అవమానం జరిగింది. ఈ అవమానం మీద మేము ఫిర్యాదు చేసినాం. రెండు రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అస్సాం ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం మీద బీజేపీ యొక్క దుర్మార్గాల మీద మాట్లాడుతున్నాడు. ఇది నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పోలీసుల మీద ఒత్తిడి చేయకండి, పోలీసులను నిష్పక్షపాతంగా వాళ్ళ విధి నిర్వహణను నిర్వర్తించనీయండి. వాళ్ళు విధి నిర్వహణ ఒత్తిడి లేకుండా నిర్వహిస్తే మేము ఫిర్యాదు చేసిన అరగంట లోపలనే వాళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను, పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు, దాసో శ్రవణ్ గారు, ఇతర నాయకులు, ఇతర మహిళలందరం కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదుకు సంబంధించి మేము వారి దగ్గర రిసిప్ట్ తీసుకున్నాం. అంటే ఫిర్యాదు చేసినట్టు మాకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ రసీదు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాతిపదికన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎఫ్ఐఆర్లో ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించింది అస్సాం ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే అస్సాం ముఖ్యమంత్రి గారికి అరెస్ట్ వారెంట్ను పంపించాల్సిన అవసరం ఉన్నది. వారికి నోటీస్ ఇచ్చి పోలీసుల ముందల హాజరు గమ్మని చెప్పి వారు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ నోటీసు ఇవ్వడంలో, అతను తీసుకోవడంలో, అతను ఇక్కడికి రావడంలో ఒకవేళ వైఫల్యం చెందితే ఇక్కడి నుంచి ప్రత్యేకమైన పోలీసు విభాగాలను పంపించి అరెస్టు చేసి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిన్న మొన్న మాట్లాడింది నిజమైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఒక స్పెషల్ టీమును కాన్స్టిట్యూట్ చేయండి. ఇలాంటి రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మహిళా లోకాన్ని అవమానించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మను అరెస్టు చేయడానికి మీరు ఈ రాష్ట్రం నుంచి ఒక స్పెషల్ టీంను కాన్స్టిట్యూట్ చేసి తక్షణమే అతని అరెస్టుకు ఆదేశాలు ఇవ్వండి. మీరు అవసరమైతే ఈ ఫిర్యాదుల మీద మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయండి, చర్చ చేయండి. ఈ రకమైన ఉల్లంఘనలకు పాల్పడితే ఏమేమి సెక్షన్ల కింద కేసులు పెట్టొచ్చో అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోండి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఏమేమి సెక్షన్ల కింద కేసులు పెట్టాలో మీకు తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి న్యాయ నిపుణులతోని మీరు సంప్రదింపులు చేసి ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి అస్సాం ముఖ్యమంత్రిని అరెస్టు చేయాల్సిందిగా, శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగిన భారతీయ జనతా పార్టీతో ఉన్న అనుబంధాన్ని వదులుకోవడానికి ఆయన మానసికంగా కష్టపడ్డ చర్యలు తీసుకోకపోతే 48 గంటలు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు సమయం ఇస్తున్నాం. ఇవాళ 14 తారీఖు 12 గంటలకు ఫిర్యాదు చేసినాం.
16 తారీఖు రోజు 12 గంటల వరకు ఎదురు చూస్తాం ఈ లోపల క్రిమినల్ కేసెస్ పెట్టి వారికి అరెస్ట్ వారెంట్ ను పంపించకపోతే 16 తారీఖు రోజు మధ్యాహ్నం అన్ని పోలీస్ కమిషనరేట్ల ముందు అన్ని జిల్లా ఎస్పి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం ఈ రోజు మహిళలతో పాటు ఈ తెలంగాణ సమాజం మహిళా లోకానికి జరిగిన అవమానాన్ని మాతృమూర్తులను కించపరుస్తూ మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మీద చర్యలు తీసుకోవాల్సినగా డిమాండ్ చేస్తూ 48 గంటలలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మొత్తం కమిషనరేట్ ఎన్నున్నాయో రాష్ట్రంలో అదే విధంగా 33 జిల్లాల ఎస్పీ కార్యాలయాల ముందు మా శ్రేణులందరూ కూడా ముట్టడి చేస్తారు స్వయంగా నేను హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడికి నేనే నాయకత్వం వహిస్తా అదే విధంగా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల దగ్గర అక్కడుండి మా నాయకత్వము లీడ్ చేస్తారు వివిధ జిల్లాలల్లా అన్ని ఉన్న ఎక్కడైతే కమిషనరేట్లు ఉన్నాయో ఎక్కడైతే జిల్లా ఎస్పి కార్యాలయాలు ఉన్నాయో వాటి అన్నిటి ముందు 16 తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిరసన కార్యక్రమం ముట్టడి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ పరిస్థితులు రాకంటే ముందే ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలను ఖండించిండు కాబట్టి వారు ప్రత్యేక సమీక్ష చేయాలి కేసీఆర్ గారు ఈ దుర్మార్గమైన భాష మీద ఈ క్రిమినల్ చర్యల మీద ముఖ్యమంత్రి గారు తక్షణమే ప్రత్యేక సమీక్ష చేసి పోలీసుల పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది 16 తారీఖు రోజు 12 గంటల లోపల ఆశించిన విధంగా పోలీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నిరసన కార్యక్రమం కమిషనరేట్ల ముట్టడి ఎస్పీ కార్యాలయాల ముట్టడి ఉంటుంది శ్రేణులందరికీ ఈ వేదిక ద్వారా పిలిపిస్తున్న తెలంగాణ సమాజం అంతా కలవాల్సిన అవసరం ఉన్నది మాతృమూర్తులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది మన కన్న తల్లులు కూడా మహిళలే కాబట్టి మహిళా లోకానికి జరిగిన అవమానం మీద పోరాటం చేయాల్సినగా ప్రతి పుత్రుడి మీద ఉన్నది భారతీయ పౌరుల మీద ఉన్నది ఆ బాధ్యత నిర్వహించి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇదే కాకుండా 18 తారీఖు రోజు శ్రీమతి రేణుకా చౌదరి గారు గీతారెడ్డి గారు సీతక్క గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు అందరూ నేతృత్వంలో మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేస్తాం అన్ని రకాలుగా న్యాయ పోరాటం వీధి పోరాటాలు చేస్తాము పోలీసులు ఒకవేళ మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద ఎఫ్ఐఆర్లు చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసి పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునే విధంగా కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొస్తాం ఎందుకంటే ఇది క్షమించరాని నేరం ఈ నేరం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందే పోలీసులు ఒకవేళ కేసీఆర్ గారు ఒకవేళ నిర్లిప్తంగా లేకపోతే నిర్లక్ష్యంగా పనులు చేస్తే కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోరాట కార్యాచరణ ఉంటుంది